హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ప్రసాద్ ఈరోజు మనం ఏటీఎం కార్డు యొక్క ఏటీఎం కార్డుని బ్లాక్ చేయడం ఎలా ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళి మనకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కొట్టి అక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు కంటిన్యూ లాగిన్ తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి మనం బ్యాంక్ అకౌంట్లో నెట్ బ్యాంకింగ్ మనం ఎలా ఇస్తామో మన యూజర్ నేమ్ సెట్ చేసుకునేటప్పుడు యూజర్ నేమ్ ఇచ్చేసి పాస్వర్డ్ పాస్వర్డ్ మనం ఏ విధంగా పెట్టుకుంటూ ఆ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాలన్నట్టు ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అడుగుద్ది మనకు క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలన్నట్టు క్యాప్చా కోడ్ ఇప్పుడు ఫైవ్ ఎంఈసికే పై ఎంఈసికే తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలన్నట్టు లాగిన్ మీద క్లిక్ చేయటం మనం అకౌంట్ నెంబరు ఎక్కడ అయ్యిండీ అని వస్తాయి తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న మూడు గీతల మీద క్లిక్ చేసి ఈ సర్వీస్ అనేది క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ ఏటీఎం కార్డు సర్వీసెస్ ఈ కార్డు మై సర్టిఫికేటు సబ్మిట్ ఫిఫ్టీన్ జీ బై ఫిఫ్టీన్ హెచ్ ట్రాన్స్ఫర్ సేవింగ్ అకౌంట్ ఎల్ఆర్ట్ సర్వీసెస్ తర్వాత అప్లై ఎస్బీఐ క్రెడిట్ కార్డు పాన్ కార్డు రిజిస్ట్రేషన్ ఇలా మనకు చాలా సర్వీసెస్ మనకు చూడవచ్చు ఇందులో మనం ఫస్ట్ ఉన్నాయి కదా ఏటీఎం కార్డ్ సర్వీసెస్ దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయటం బ్లాక్ ఏటీఎం కార్డు ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి అన్నట్టు మనం బ్లాక్ చేస్తున్నాం కాబట్టి మన ఏటీఎం కార్డు పోయింది కాబట్టి మనం బ్లాక్ చేయటం మన డీటెయిల్స్ వస్తాయి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేయటం మనకు ఏ మనకు ఎన్ని ఏటీఎంలు ఉన్నాయి ఏమున్నాయి క్రెడిట్ కార్డులు ఉన్నాయి డెబిట్ కార్డులు ఉన్నాయి ఇవన్నీ చూసి పడతాయి అందులో మనది ఏ డెబిట్ కార్డ్ అయితుందో ఆ డెబిట్ కార్డ్ని మనం చూజ్ చేసుకుని దాన్ని బ్లాక్ చేయాల ఇక్కడ రీజన్స్ లాస్ అని పెట్టాలి తర్వాత ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా బ్లాక్డ్ మై ఏటీఎం కార్డు అని ట్యాప్ చేస్తున్నా ట్యాప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసాను అనుకోండి సబ్మిట్ మీద ఓకే ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేయటం వస్తుంది రిమార్క్ షుడ్ నాట్ కంటైన్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇక్కడ మనకు బ్లాక్ మై ఏటీఎం కార్డు అని అయిన అవసరం లేదు మనం లాస్ట్ అని రాసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నట్టు దాని అర్థం ఓకే ఇక్కడ మనం లాస్ట్ అని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు డ్యూ వాంట్ బ్లాక్ దిస్ కార్డ్ అని అడుగుతుంది అప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేసి క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోమంటుంది మన అకౌంట్ నెంబరు కార్డు యొక్క తర్వాత మనకు యూజింగ్ ఓటీపీనా లేకుంటే ప్రొఫైల్ పాస్వర్డ్ అయినా అడుగుతుంది మనం యూజింగ్ ఓటీపీ వీటి క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనకు మెసేజ్ వస్తుంది మన ఎస్బీఐ అయితే అకౌంట్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్కి లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది మనకు ఆ మెసేజ్ ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ ఉంది కదా అక్కడ మనం ఎంటర్ చేయాలి అన్నట్టు ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు సక్సెస్ఫుల్ మీ ఏటీఎం కార్డు ఇలా మనకు వస్తుంది అన్నట్టు ఓకే సబ్మిట్ మీద క్లిక్ చేయటం ఎప్పుడైతే మనకు ఇలా వస్తుంది యువర్ డెబిట్ కార్డ్ ఈస్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు టికెట్ నెంబర్ కూడా వస్తుంది అన్నట్టు మన డెబిట్ కార్డు బ్లాక్ అయిపోయినట్టు ఒక మెసేజ్ కూడా మనకు వచ్చేస్తుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్